వెనుకబడిన ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని అభివృద్ధి వైపుకు నడిపించాలని గొప్ప నాయకుడైన జగన్ మోహన్ రెడ్డి గారు ఈ రోజు వైజాగ్ ని పరిపాలన రాజధానిగా అనౌన్స్ చేసినప్పటి నుంచి ఈ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఎలా విషం చిమ్ముతున్నారో మనం కళ్ళారా చూస్తున్నాం। వైజాగ్ ని అంతర్జాతీయ స్థాయికి సిటీగా దాన్ని డెవలప్ చేయాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకు నడిపిస్తుంటే దాన్ని ఒక క్రైమ్ సిటీగా అక్కడ ఉన్న ప్రజల్ని అవమానించే విధంగా ఈ రోజు పవన్ కళ్యాణ్ మాట్లాడడం చాలా దురదృష్టకరం। ముఖ్యంగా నిన్న మీరు చూసుంటారు ఎప్పుడు చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడతాడో ఏం విమర్శిస్తాడో దాన్నే రీమేక్ చేస్తూ పవర్ స్టార్ కాదు ఇన్న రీమేక్ స్టార్ అన్నట్టుగా పవన్ కళ్యాణ్ కూడా నిన్న వెళ్లి అదే హడావిడి చేస్తున్నాడు। ఋషికొండను బోడిగొండు చేసేశారు బోడిగొండు చేసేశారని బోడి వెదవలంతా కూడా బోడి ప్రచారం చేయట ఒక ఫ్యాషన్ గా పెట్టుకున్నారు। నిన్న ఎల్లాడు కారెక్కి జారిసాడు గోడలు దూకాడు హడావిడి చేసాడు। నేను సోటిగా అడుగుతున్నాను పవన్ కళ్యాణ్ ని సరే నువ్వు లోపలికి వెళ్ళావు కదా కారెక్కి చూసావు కదా అక్కడ ఏం లోపాలు కనిపిస్తున్నాయి ఏం అక్రమాలు జరుగుతున్నాయి నువ్వేం కనిపెట్టావో చెప్పయ్యా అంటే చెప్పడానికి ఆయనకి మాటలు లేవు। అక్రమాలు జరుగుతున్నాయి అక్రమాలు జరుగుతున్నాయి అంతే ఒకటే మాట। ఏమంటే పవన్ కళ్యాణ్ ప్రజలు అడుగుతున్నదే నిన్ను సూటిగా అడుగుతున్నాను నీ పార్టీ నీ దత్త తండ్రి చంద్రబాబు నాయుడు గారి పార్టీ అలాగే రఘురామ కృష్ణం రాజు ముగ్గురు కలిసి ఈ ప్రాజెక్ట్ మీద కోర్టుకి వెళ్ళారు కదా ఏ కోర్ట్ అయినా ఇది అక్రమ కట్టడం దీని నిర్మాణాన్ని ఆపేయండి అని చెప్పి ఎక్కడైనా తీర్పు ఇచ్చిందా? మీరు ఎన్జీటీకి కూడా వెళ్ళారు ఎన్జీటీ ఇచ్చిన స్టేన్ కూడా సుప్రీం కోర్టు ఎత్తేసి నిర్మాణానికి అనుమతులు ఇచ్చారు। సుప్రీం కోర్టు కన్నా గొప్పవాడివా నువ్వు పవన్ కళ్యాణ్? ఇప్పటికే ఈ కేసు హైకోర్టులో ఉంది హైకోర్టుకి మేము చేసే ప్రతి డెవలప్మెంట్ కూడా ప్రభుత్వం ఎప్పటికప్పుడు అఫిడవిట్ రూపంలో అందిస్తూనే ఉంది। కోర్టు ఏదైనా మార్పులు చేర్పులు చెబితే అవి మేం చేస్తాం నీకు మధ్యలో బాధ ఏంటని నేను అడుగుతున్నా। ఇతన్ని చూస్తుంటే నాకు ఒకటి అడగాలనిపిస్తుంది పుష్ప సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది ఇది నా కాలే ఇది నా కాలే నా కాలు మీద నేను వేసుకు నా కాలు మీద నేను నా కాలు వేసుకుంటే నీకేం బాధ అయ్యా అని అది ప్రభుత్వ భూమి ఆల్రెడీ అక్కడ ప్రభుత్వ కట్టడాలు ఉన్నాయి అవి పాతవైపోయాయని ప్రభుత్వ కట్టడాలని అభివృద్ధి చేస్తుంటే నీకేం బాధ అని అడుగుతున్నా। ఈరోజు కొండ మీద కడుతున్నారు ఇది నేరం ఘోరం అని నువ్వు అనొచ్చు నిన్న మాటలు బట్టి నేను అర్థం చేసుకోగలను। సో ఋషికొండ మీద కట్టడమే నీ బాధ అయితే కొండల మీద కడితే పర్యావరణం ధ్వంసం అయిపోతుంది అనుకుంటే మరి ఋషికొండ ఎదురుగా కొండ మీద రామానాయుడు స్టూడియోస్ ఉన్నాయి ఋషికొండ ఎదురుగా ఐటీ టవర్స్ కొండ మీదే ఉన్నాయి అలాగే ఉడా హౌసింగ్ కాలనీ ఋషికొండకి పక్కనే కొండ మీద ఉన్నాయి అలాగే మీరు చూస్తే టీటీడీ టెంపుల్ కూడా ఇంకొక సైడ్ కొండ మీదే ఉన్నాయి। సో కొండ మీద ఉన్న ఈ కట్టడాలన్నీ నీ కళ్ళకి కనిపించడం లేదా? నీ కళ్ళేమన్నా కళ్యాణ జ్యువెలర్స్తో తాకట్టు పెట్టేశావా? నువ్వు మాట్లాడేది చూస్తుంటే కొండ మీద కట్టడం తప్పైతే మరి నీ ఇల్లు మీ అన్న ఇల్లు బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్ అని కొండల మీదే ఉంది కదా మరి అప్పుడు పర్యావరణం ధ్వంసమైపోతుందని నీకు అనిపించలేదా? అలాగే చూస్తే వందల ఎకరాల్లో రామోజీ ఫిల్మ్ సిటీ కొండల్లోనే కట్టారుగా మరి వాటి గురించి ఎందుకు మాట్లాడలేదు? అలాగే మీ దత్త తండ్రి చంద్రబాబు నాయుడు గారు మూడు పంటలు పండే మనకి అన్నం పెట్టే భూముల్ని 33,000 ఎకరాలని బలవంతంగా లాక్కొని దాంట్లో రోడ్లు బిల్డింగ్లు కట్టాలని దాన్ని ఒక కాంక్రీట్ జంగల్ చేస్తుంటే ఆ రోజు ఎందుకు నువ్వు మాట్లాడలేదు? నీ నోట్లో ఏమన్నా హెరిటేజ్ ఐస్ క్రీమ్ పెట్టుకొని ఉన్నావని అడుగుతున్నా। ఈరోజు నువ్వు మార్నింగ్ వెళ్ళిన సింహాచలం కొండ మీద ఉంది టెంపుల్ అక్కడ కట్టడాలు ఉన్నాయి వాటికి వెళ్ళడానికి రోడ్లు వేశాం తిరుమల మన కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని చూడాలంటే కొండల మధ్యలోనే రోడ్లు వేశారు అదే కొండల మీద
अंदर उड़ा की गेस्ट हाउस कटोर षापूल कटोर डेवलपमेंट जो अलागे श्रीशैलम वेलाले अकड़ा बिल्डिंग अकड़ा होटल्स अकड़ा रोड असल कोंडल मीद कट्टकूडदोनी अज्ञानंगा मात्लाडुतुन्ना ई पवर स्टार नी चूस्तुंटे इतनु पवर स्टार कादु पैकेज स्टार अनी प्रजलंदरिकी मरोसारी अर्थमैंदि एंदुकंटे कोंडल मीद डेवलपमेंट काकुंडा एला आ प्रांतं अभिवृद्धि चेंदुतुंदो ओकसारि चेप्पालि ఈ రోజు మనం చెప్పినవన్నీ కూడా టెంపుల్స్ గాని టూరిజం హోటల్స్ గాని రోడ్స్ గాని ఇవన్నీ ఉంటేనే కదా అభివృద్ధి అనేది జరుగుతుంది. అసలు నిజంగా పవన్ కళ్యాణ్ కి ప్రశ్నించాలి, వైజాగ్ ప్రజల కోసం ఏదైనా చేయాలి అని అనుకుంటే పవన్ కళ్యాణ్ గారు మీకే మీకు దమ్ము ధైర్యం ఉంటే ప్రశ్నించడానికి అదే ఋషికొండ ఎదురుగా साक्षात्तु लोकेश तोडल्लुडु बालकृष्ण अल्लुडु बालकृष्ण अंटे तेलुसु कदा नी जन सैनिकुल्नि अलगा जनम शंकर जाति ना कोडुकुलु अन्नारे अदे बालकृष्ण लोकेश एवरो तेलुसा 10 कोट्लु खर्चु पेट्टि मी अम्मनि तिट्टिच्चाडनि रोड्ल मीद एगरावे अदे लोकेश आ बालकृष्ण अल्लुडु आ लोकेश तोडल्लुडु गीतम यूनिवर्सिटीकि प्रभुत्व भूमि 40 एकरालु कब्जा चेस्ते ఈ రోజు మా ప్రభుత్వం దాన్ని స్వాధీనం చేసుకుంది. దాని గురించి మాట్లాడుంటే నీకు విశాఖ ప్రజలు సభాషణ ఉంటారు, కానీ ఈ రోజు ఆల్్రెడీ అక్కడ హరిత రిసార్ట్ ఉంటే అది పాడుపడిపోయింది, పాతదైంది. ఇప్పుడు క్యాపిటల్ సిటీ వస్తుంది కాబట్టి దాన్ని బాగా అభివృద్ధి చెందాలి అని చెప్పి దాని కోసం వర్క్స్ చేస్తుంటే ఈ రోజు కక్ష కట్టి విశాఖకు పరిపాలన రాజధాని రాకూడదన్న విధంగా మీరు చంద్రబాబు నాయుడు చేయటము నిజంగా బాధాకరం. ఇది వైజాగ్ ప్రజలు ఉత్తరాంధ్ర ప్రజలు సహించరు. మిమ్మల్ని తరిమి కొట్టడం ఖాయమని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఈ రోజు ఋషికొండ ప్రాజెక్టులో ఏదో అక్రమాలు జరిగిపోతున్నాయని పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఊర్కే చెప్తూ వస్తున్నాడు. ఒక టూరిజం మంత్రిగా క్లారిటీ ఇవ్వాలి ప్రజలకి. ఇది పవన్ కళ్యాణ్ కి చంద్రబాబు నాయుడు కోసం కాదు నేను మాట్లాడేది, ఇప్పుడు మాట్లాడేది ఈ రాష్ట్ర ప్రజలకు తెలియజేయడం కోసం. ఈ రోజు అక్కడ మీరు చూస్తే 19908 చదరపు మీటర్ల విస్తీర్ణంలో మాకు నిర్మాణానికి అనుమతులు ఇచ్చారు, కానీ మేము ఇప్పుడు 13542 చదరపు మీటర్ల పరిధిలోనే నిర్మాణం చేపడుతున్నాం. అది కూడా సాక్షాత్తు హైకోర్టు ఏర్పాటు చేసిన జాయింట్ కమిటీ వచ్చి పరిశీలించి పర్యటించి తనిఖీలు చేసి హైకోర్టుకి రిపోర్ట్ కూడా ఇచ్చారు. ఈరోజు ఈ రొష్కొండ రిసార్ట్ ప్రాజెక్టుకి జీవీఎంసీ నుంచి బిల్డింగ్ ప్లాన్ అనుమతులు తీసుకున్నాం, ఫైర్ సేఫ్టీకి సంబంధించిన అనుమతులు తీసుకున్నాం, అలాగే పొల్యూషన్ బోర్డు నుంచి తీసుకోవాల్సిన అనుమతుల్ని తీసుకున్నాం, అలాగే అక్కడ 139 చెట్లని తొలగించడానికి పర్మిషన్ తీసుకున్నాం. ఈ నిర్మాణానికి సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా గవర్నమెంట్ అఫిడవిట్ ద్వారా హైకోర్టుకి ఎప్పటికప్పుడు అందజేస్తూనే ఉంది. రాబోయే రోజుల్లో కూడా కోర్టు ఎక్కడైనా ఇంటర్ఫీర్ అయ్యి ఇవి మార్చాలి ఇది చేర్చాలి అని ఏదైనా చిన్న చిన్న మార్పులు చేర్పులు చెప్పినప్పుడు ఖచ్చితంగా వాటిని మేము చేస్తాం, ఎందుకంటే ఇది అక్రమ కట్టడం కాదు, ఇది ప్రభుత్వ కట్టడం. సో ఈ టూరిజం కొత్తగా కడుతున్న ఈ అభివృద్ధి కార్యక్రమాల్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు హైకోర్టుకి లోబడి దాన్ని పూర్తి చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. అండ్ ఇంకొకటి మాట్లాడారు, జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్ని ఇల్లులు కావాలి, ఎన్ని ఇల్లులు కట్టుకుంటాడు, నువ్వెవడరా నువ్వెవడివి అని అడుగుతున్నా. ప్రతిపక్ష నాయకులు ప్రజల్లోకి వెళ్ళకూడదా, మీరు సహించలేరా అంటాడు. నువ్వు ప్రతిపక్ష నాయకుడా, నువ్వు చంద్రబాబు నాయుడు పన్నీకి మాలిన పార్టీలుగా ఉన్న అధ్యక్షులు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి కళ్ళు గట్టిగా తెరిచి చూస్తే ప్రతిపక్ష హోదా చంద్రబాబు నాయుడుకు ఉండదు. అలాంటి పనులు జగన్మోహన్ రెడ్డి గారు చేయడు కాబట్టే
చంద్రబాబు నాయుడిని మీరు ప్రతిపక్ష నాయకుడని ఇంకా పిలుచుకుంటున్నారు. నీకు నువ్వే ఎమ్మెల్యే కాలేదు, నీ పార్టీలో ఒకడు కూడా లేడు, నువ్వేం ప్రతిపక్ష నాయకుడు అని నీకు నువ్వే చెప్పుకుంటున్నావో నాకైతే అర్థం కావట్లేదు. ఈరోజు నువ్వు తెలుసుకోవాల్సింది జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తన సొంత డబ్బుతో తాడేపల్లిలో ఇల్లు కట్టుకున్నాడు. ఆయన సీఎం అయిన తర్వాత కూడా అదే ఇంట్లో నాలుగేళ్లుగా ఉన్నాడు, తన సొంత ఇంట్లోనే. అక్కడి నుంచే పరిపాలన కూడా చేస్తున్నాడు. నువ్వు అడగాల్సింది మమ్మల్ని కాదు, ఆ రోజు చంద్రబాబు నాయుడు కోటేయండి, ఆయన ఏదైనా తప్పులు చేస్తే మాట్లాడతాను, ప్రశ్నిస్తాను, నిలదీస్తానన్నావే, ఆ రోజు నువ్వు మాట్లాడాల్సింది. ఎందుకు మాట్లాడలేదని అడుగుతున్నా. ఈరోజు ప్రజలకు తెలియాలి కాబట్టి ఈ విషయాలు చెప్తున్నా. చంద్రబాబు నాయుడు ఏ విధంగా కరకట్ట ఇంట్లో, కబ్జా ఇంట్లో ఉన్నాడో మనం అందరం కూడా చూసాం. ఈ రాజధాని ల్యాండ్లో లింగమనేని ప్రాపర్టీలు పోకుండా ఉండటానికి ఈ కరకట్ట హౌస్ని ఏ విధంగా లాక్కున్నాడో లింగమనేని దగ్గర నుంచి అందరికీ తెలుసు. దాని గురించి ఎందుకు పవన్ కళ్యాణ్ మాట్లాడంటే, ఆయన ఆఫీసుకి ఆయన ఇంటికి స్థలం ఇచ్చింది కూడా అదే ఓనర్. సో విశ్వాసం బానిస కదా చంద్రబాబు నాయుడికి. సో ఆయన మనుషులకి విశ్వాసంగా ఉంటాడు, అందుకే దాని గురించి మాత్రం నోరెత్తడు. ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రజల డబ్బును ఎంత దుర్వినియోగం చేశాడో చూస్తే, ఇది ప్రజలు తెలుసుకుంటే మాత్రం ఎక్కడికక్కడ పవన్ కళ్యాణ్ని, చంద్రబాబు నాయుడిని నిలదీసి అడుగుతారు. ఈరోజు చూస్తే చంద్రబాబు నాయుడు సీఎం కరకట్ట హౌస్కి, దాని చుట్టుపక్కల మౌలిక వసతులకి దాదాపుగా 45 కోట్ల రూపాయలని ఖర్చు పెట్టుకున్నాడు. అలాగే హైదరాబాద్లో సీఎం ఆఫీస్ ఎల్ బ్లాక్కి 14.63 కోట్లు ఖర్చు పెట్టుకున్నాడు. లేక్ వ్యూ గెస్ట్ హౌస్కి 9.47 కోట్లు ఖర్చు పెట్టుకున్నాడు. సీఎం ఆఫీస్ ఫర్నిచర్కి 10 కోట్లు ఖర్చు పెట్టుకున్నాడు. అలాగే సిబిఎన్ హైదరాబాద్లో తన నివాసాలన్నిటికీ కలిపి అభివృద్ధి చేసుకోవడానికి 50 కోట్లు ఖర్చు పెట్టుకున్నాడు. అలాగే సిబిఎన్ సొంత ఆస్తి మదీనా కూడా ఫామ్ హౌస్కి, సీఎం జూబ్లీ హిల్స్ అద్దె ఇంటికి 4.37 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకున్నాడు. ఇరిగేషన్ గెస్ట్ హౌస్, అలాగే సిబిఎన్ విజయవాడ క్యాంప్ హౌస్కి దాదాపుగా 42 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకున్నాడు. అలాగే చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు ఢిల్లీలో ఉన్న తన హౌస్కి 5.82 కోట్ల ఖర్చు పెట్టుకున్నాడు. అంటే ప్రజల డబ్బుని దాదాపుగా తను ఉండే ఇంటికి, తన గెస్ట్ హౌస్లకి, ఎక్కడికి పోతే అక్కడ లగ్జరీస్గా ఉండటానికి 187.58 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకుంటే ఈ ప్యాకేజీ కళ్యాణ్ ఒక్క రోజు కూడా నోరు తెరిచి అడగలేదు, నిలదీయలేదు. కానీ సొంత డబ్బుతో జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లిలో అపోజిషన్లో ఉన్నప్పుడు ఇల్లు కట్టుకొని అక్కడ ఉండి ఈరోజు సీఎం అయినా కూడా అదే ఇంట్లో ఉంటుంటే నీకు ఎన్నిళ్ళు కావాలయ్యా అని మాట్లాడతాడు. అంటే ఈయన చెప్పేటి వినేసి ప్రజలు పిచ్చోళ్ళు నమ్మేస్తారని అనుకుంటున్నారు. ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. ఈరోజు మాలాంటి జన సైనికులు ఉన్నంత వరకు, మాలాంటి జగన్ సైనికులు ఉన్నంత వరకు జన సైనికులకి ఎటువంటి దారి ఇవ్వం. ఎందుకంటే జన సైనిక్ అంటే ఇలా అన్నందుకు మీరు నవ్వుకోవచ్చు, జనం కోసం సైనికులుగా పనిచేసేవాళ్ళం మేము. కానీ మీరు జన సైనికులు అని పేరు పెట్టుకొని ఆ పార్టీకి జెండా మోస్తూ, ఈ పార్టీకి జెండా మోస్తూ కూలీలుగా బతుకుతున్నారే, కానీ జనం కోసం ఎప్పుడు కూడా మీరు జెండా మోసి బ్రతికింది లేదు. కాబట్టి ధైర్యంగా మేమే చెప్పుకోవచ్చు, మీరు చెప్పుకునే అర్హత కూడా లేదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. అలాగే ఇంకొకటి మాట్లాడతాడు, ఈ విశాఖలో మొత్తం దోచేసుకుంటున్నారు, దాచేసుకుంటున్నారు, కాబట్టి ఇక్కడ రాజధాని లేకుండా చేయండి, ప్రజల్ని రెచ్చగొట్టే కార్యక్రమాలు చేయడానికి కూడా నాంది పలికారు. ఈరోజు నువ్వు మాట్లాడుతుంటే విశాఖ ప్రజలు నవ్వుకుంటున్నారు, ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు విశాఖ ప్రాంతాన్ని దోచుకున్నది తెలుగుదేశం పార్టీ నాయకులే అని సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ మంత్రి ఆ రోజుల్లో ఉన్న అయ్యన్న పాత్రుడే ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది.
ఈరోజు వాళ్ళు ఏదైతే దోచుకున్న వాటిలో దాదాపుగా 450 ఎకరాల దాకా ఇప్పటికే ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది అవి వేల కోట్లలో ఈరోజు ఆ రేట్ పలుకుతుంది ఇంకా కూడా అలాంటి ఎక్కడ ఉన్నా కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ప్రభుత్వానికి ప్రజలకు ఉపయోగపడే వాటికి వాటిని వినియోగిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత విశాఖని పరిపాలనా రాజధాని చేస్తాను అని అనౌన్స్ చేసిన తర్వాత ఈ రోజు ఇక్కడ చూస్తే అదాని డేటా సెంటర్ ని తీసుకొచ్చారు జగన్ మోహన్ రెడ్డి గారు అలాగే ఒబరాయ్ హోటల్ కి భూమి పూజ చేశారు అలాగే ఇన్ఫోసిస్ తీసుకొచ్చారు అలాగే భోగాపురం అంతర్జాతీయ ఎయిర్‌పోర్ట్ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది అలాగే 6000 కోట్లతో బీచ్ కారిడార్ ని ఈ రోజు సాధించారు జగన్ మోహన్ రెడ్డి గారు అలాగే పాడేరు నర్సీపట్నం లో మెడికల్ కాలేజీల్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నారు నీలాంటోళ్ళు ఎంత అడ్డపడినా ఎంత ఊగిపోయినా ఎన్ని అబద్ధాలు చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు జగన్ మోహన్ రెడ్డి గారు భయపడే పరిస్థితే లేదు ఖచ్చితంగా జగన్ మోహన్ రెడ్డి గారు మీ తప్పుడు ప్రచారాలన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టే విధంగా ఈ విశాఖని అంతర్జాతీయ సిటీగా రూపుదిద్దుతారు రిషికొండని కోర్టుకి లోబడే కోర్టు చెప్పేదానికి లోబడే కన్స్ట్రక్షన్ కూడా పూర్తి చేస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ పవన్ కళ్యాణ్ ఏదో బాధపడిపోతున్నాడు అక్కడెక్కడో జగన్ మోహన్ రెడ్డి గారు సీవ్యూ ఇల్లు కావాలా ఆయన రిషికొండలో కూర్చొని చూడాలా సీవ్యూ అని చెప్పి మాట్లాడారు మాకైతే ఇంతవరకు ఆ ఆలోచన లేదు పవన్ కళ్యాణ్ చెప్పినాక ఎందుకు ఆలోచించకూడదు సో క్యాబినెట్ ఉన్నప్పుడు ఖచ్చితంగా జగన్ గారికి మా మంత్రులందరం కూడా డిస్కస్ చేస్తాం మంచి వ్యూ ఉన్న చోట మనం కూడా ఉందామని మంచి సలహా ఇచ్చారు పవన్ కళ్యాణ్ సో ఇప్పటికైనా మీరు కన్స్ట్రక్షన్ గా ఒక పార్టీ పెడితే నేను ప్రజల కోసం పార్టీ పెట్టాను ఇది చేయబోతున్నాను ఇది చేస్తాను అని చెప్పాలి గాని ఎంతసేపు జగన్ గారి మీద విషం చిమ్ముకుంటూ ఎక్కడికైతే వెళ్ళమని చంద్రబాబు నాయుడు రూట్ మ్యాప్ ఇస్తే అక్కడికి వెళ్ళి ఆయన ఇచ్చే స్క్రిప్ట్ ని కక్కుతుంటే ప్యాకేజీ కోసం జగన్ మోహన్ రెడ్డి గారిని చూసి నువ్వు ఎలా అక్కసుతో మాట్లాడుతున్నావు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకుంటున్నారు ఎందుకంటే ఎక్కడైనా కూడా ఈ దేశంలో ఎవరు పార్టీ పెట్టినా కూడా మేము అధికారంలోకి వస్తే మీకు ఇది చేస్తాం అది చేస్తాం అని చెప్పి ప్రజలకు చెప్పాలి ప్రజల మన్ననలు పొందాలి ప్రజల ఆశీస్సులతో గెలవాలి అంతేగాని పక్కోడిని సీఎం చేయటానికో పక్క పార్టీ వాళ్ళ జెండాలు మోయటానికో పార్టీ పెట్టిన ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నాడు అంటే అది పవన్ కళ్యాణే అందుకే ఆయన్ని పవన్ కళ్యాణ్ అన్నాలా పనికిమాలిన కళ్యాణ్ అన్నాలా ఎవరికి కూడా అర్థం కావట్లేదు నిన్న ఏదో మాట్లాడారు అసలు చిరంజీవి గారు ఇన్ని రోజులు చాలా పెద్ద మనిషిగా చాలా గౌరవంగా బ్యాలెన్స్డ్గా ఉన్నారు సడన్ గా ఏమైందో ఏంటో జగన్మోహన్ రెడ్డి గారికి సలహాలు ఇస్తూ ఆయన మీద విషం చిమ్మటం స్టార్ట్ చేశారు ఇంతవరకు వీళ్ళెవ్వరూ కూడా చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ పవన్ కళ్యాణ్ కానీ చిరంజీవి కానీ కనీసం ఏపీలో ఇల్లు కట్టుకొని పార్టీ పెట్టుకొని మీకోసం మేమున్నాం మేము గెలిచినా ఓడినా మీతోనే ఉంటాం మీ కష్ట సుఖాల్లో మీకు వెన్నంటి ఉంటాం అని ఎప్పుడైనా ధైర్యం చెప్పాలన్న ఆలోచన అయినా మీకు వచ్చిందా నేను అడుగుతున్నా కానీ జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చింది తాను ఆంధ్రప్రదేశ్లో ఇడుపల్లిపాయలో ఇల్లు కట్టుకొని అక్కడ ఓటర్గా ఉంటూ ఏ విధంగా ఆయన అక్కడ ఎమ్మెల్యే అయ్యాడు మనం కళ్ళారా చూసాం ప్రతిపక్ష నాయకుడిగా అందరికీ అందుబాటులో ఉండటానికి తాడేపల్లి దగ్గర ఇల్లు కట్టుకొని అక్కడి నుంచి తన పార్టీని నడిపించడం మనం చూసాం ఈరోజు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా అక్కడే ఉంటూ ప్రజలకి అందుబాటులో ఉంటూ ఈరోజు పరిపాలన సాగించడం మనం చూస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి కూడా తన తండ్రి ఆశయాల్ని ముందుకు నడిపించాలి అన్న ఉద్దేశంతోనే ఎన్ని అవమానాలు ఎన్ని కష్టాలు ఎన్ని నిందలు వేసినా కూడా భరిస్తూ ముందుకు వెళ్ళాడు పాదయాత్రలో ప్రజల కష్టాలు విన్నారు చూశారు అవి తీరుస్తాను అని చెప్పి
వాళ్ళకి భరోసా ఇచ్చాడు, వాళ్ళ ఆశీస్సులతో ఈరోజు తిరుగులేని ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి అయిన మొదటి రోజు నుంచే చంద్రబాబు నాయుడు లాగా రాష్ట్రం విడిపోయింది, నష్టాల్లో ఉందని కుంటి సాకులు చెప్పకుండా సమర్థవంతంగా పరిపాలిస్తూ తాను చెప్పిన ప్రతి సంక్షేమాన్ని, సంక్షేమ పథకాల్ని ప్రతి కుటుంబంలో ఉన్న అర్హులకి అందిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపుకు నడిపిస్తూ ఈరోజు దేశంలోనే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన సంక్షేమ పథకాల్ని తమ రాష్ట్రాల్లో సీనియర్ ముఖ్యమంత్రులు కూడా, సీనియర్ నాయకులు కూడా ఇంప్లిమెంట్ చేసే స్థాయికి ఆయన విజన్ ఆలోచన ఉంది అంటే అది చూసి నేర్చుకోవాలి. కానీ నీకన్నా చిన్నవాడు ఇంత గొప్పగా పరిపాలిస్తుంటే చూసి సహించలేక ఉడుక్కుంటూ ఈరోజు పవన్ కళ్యాణ్ 55 ఏళ్ళు వచ్చింది, వార్డు మెంబర్ కూడా గెలవల, అమిత్ షాకి చెప్పి ఆడిస్తానంటాడు. ఏం చంద్రబాబు నాయుడుకి చెప్పింది అయిపోయింది, ఇంకా అమిత్ షాకి చెప్పి ఆడిస్తాడంట. అమిత్ షా ఏం మర్చిపోలేదు, కొండకొచ్చినప్పుడు ఏ విధంగా చెప్పులేశాడు చంద్రబాబు నాయుడు, అది చూసి నువ్వేం మాట్లాడలేదన్న విషయం ఆయన గుర్తుంది. అమిత్ షాకి చెప్పి ఆడిస్తారంట. ఈరోజు దేశాన్ని గడగడలాడించిన సోనియా గాంధీ ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఆడించాలి ఓడించాలి అన్న ప్రయత్నం చేస్తే ఆవిడ వల్లే కాలేదు. ఇంకా ఆటలో అరటి పండు లాంటోడివి నువ్వు, నువ్వే ఆడిస్తావు, నువ్వే బానిస. చంద్రబాబు నాయుడు ఎట్ట ఆడిస్తే అట్ట ఆడుతావు, ఆడరా రామ ఆడరా రామ అన్నట్టు ప్యాకేజ్ ఇచ్చినప్పుడు అంతా ఆడుతున్నావు తప్ప నువ్వు ఎక్కడన్నా స్టాండర్డ్గా ఒక ఇల్లు కట్టుకొని ఒక ఆఫీస్ పెట్టుకొని అక్కడ కూర్చొని నేను ఇక్కడ ఉన్నాను మీకు కష్టం వస్తే రండి మాట్లాడదాం చేద్దాం ఎప్పుడైనా నువ్వు చేసావా? అప్పుడు ఓటేసి ప్రశ్నిస్తానని అప్పుడు ప్రశ్నించలేరు చంద్రబాబు నాయుడిని అటు సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న వాళ్ళని. ఈరోజు ప్రజలకు అందకుండా షూటింగ్లు డబ్బింగ్లు చేసుకుంటూ నీ చేతికి ప్యాకేజీ పడ్డప్పుడు మాత్రమే వచ్చి అరవమంటే అరుస్తూ కరవమంటే కరుస్తూ మొరగమంటే మొరుగుతూ ఒక వింత జీవిలాగా ప్రయత్నం చేస్తున్నావు, ప్రవర్తిస్తున్నావే కానీ ఎక్కడైనా ప్రజల మీద ప్రేమతో అభిమానంతో వారి సమస్యలను దూరం చేయాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు ఎలా చేసేవాడో అలా చేయాలి. కానీ మీరు ప్రతిపక్షాలు కాదు, పనికిమాలిన పక్షాలు. ఈరోజు ప్రతిపక్ష పాత్ర కూడా మేమే పోషిస్తూ గడప గడపకు మన ప్రభుత్వాన్ని మేమే వెళ్తున్నాం, జగనన్న సురక్ష అని చెప్పి మేమే ప్రతి ఇంటికి వెళ్తున్నాం. ఈరోజు ఇన్ఛార్జ్ మంత్రులతో ప్రతి నియోజకవర్గంలో రివ్యూ పెట్టి ఇంకా ఏం అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని మేమే కనుక్కొని మేమే చేస్తున్నాం. సో అధికార పక్షం మేమే, ప్రతిపక్షం మేమే, ప్రజాపక్షం కూడా మేమే అని కూడా పవన్ కళ్యాణ్కి చంద్రబాబు నాయుడికి చెప్తున్నాం. మీకు 23 సీట్లు కూడా చంద్రబాబు నాయుడికి రావు, పవన్ కళ్యాణ్కి అసలు డిపాజిట్లు కూడా రావు అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే మీకు ప్రజల మీద ప్రేమ లేదు, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్న ఆలోచన లేదు, ప్రజలకు మంచి జరిగితే కనీసం చూసి సంతోషపడే మనసు కూడా లేదు. ఇలాంటి వాళ్ళని ఎవరు కోరుకుంటారు? కొంచెం వాటర్ చెప్పండి, ఏం చెప్తారు? ఎప్పుడన్నారు? ఆవిడే నాకు తెలిసి ఏబిఎన్ రాధాకృష్ణ గారి ఇంటర్వ్యూలో క్లియర్ గా చెప్పింది కదా, నన్ను ఎవరైతే తిడుతున్నారో పవన్ కళ్యాణ్ గారి లేడీ ఫ్యాన్స్, మీ భర్తలు ఇలాగే మీతో కాపురం చేస్తుండగా వేరే అమ్మాయికి కడుపు చేసి మీకు చెప్తే ఎలా ఉంటుందని ఆవిడ అనటం నేను ఎవరో నాకు వాట్సాప్లో పెడితే చూశాను. మరి అలా ఆవిడ గట్టిగా చెప్పింది ఆ రోజు, ఎందుకంటే ఆ రోజు ఎవరు ఆమెను బలవంతం చేయలేదు, ఆమె ఆయన రాధాకృష్ణమ్మ ఇంటర్వ్యూలో క్లియర్ కట్గా చెప్పింది. మరి ఈరోజు ఎవరు చెప్పించారు, ఎందుకు ఆవిడ చెప్పింది, మరి ఆవిడే చెప్పాలి, నాకు తెలియదు. వాళ్ళు వాళ్ళ పత్రికలు వాళ్ళ ఛానళ్ళు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఏమైనా మాట్లాడతారబ్బా. ఇప్పుడు సుప్రీంకోర్టు కన్నా హైకోర్టు కన్నా గొప్పవాళ్ళు ఏం కాదుగా పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు. ఈరోజు హైకోర్టు జాయింట్ కమిటీ వేసి పంపించింది వీళ్ళు చేసే రచ్చను చూసి అక్కడ ఏం జరుగుతుందో రిపోర్ట్ ఇమ్మని. వాళ్ళు వచ్చారు, పర్యటించారు, పరిశీలించారు, తనిఖీలు చేసి రిపోర్ట్ క్లియర్ కట్గా ఇచ్చారు. అక్కడ మాకు 69 ఎకరాల టూరిజం ల్యాండ్ ఉంది,
దాంట్లో 9.88 ఎకరాలకి ఈ టూరిజం ప్రాజెక్ట్ డెవలప్ చేస్తున్నాం అందులో 2.7 ఏకర్స్ లోనే కన్స్ట్రక్షన్ జరుగుతుంది జి ప్లస్ 1 7 బిల్డింగ్స్ కి మనకి పర్మిషన్ వస్తే మనం ఇప్పుడు కడుతున్నది 4 అన్ని కూడా అనుమతులు తీసుకొని చెప్పాను కదా ఫైర్ సేఫ్టీ గాని బిల్డింగ్ ప్లానింగ్ గాని పొల్యూషన్ బోర్డ్ నుంచి గాని అన్ని అనుమతులు తీసుకొని 139 ట్రీస్ మాత్రమే 139 చెట్లు మాత్రమే తొలగించడానికి పర్మిషన్ తీసుకొని కన్స్ట్రక్షన్ జరిగింది దాని తర్వాత 13,000 మొక్కల్ని నాటడం జరిగింది ముందుకన్నా డబుల్ ట్రిపుల్ కాదు 139 తీసేస్తే 13,000 చెట్లను నాటి పర్యావరణాన్ని రక్షిస్తున్నాం మేము ఇది ఏది తెలుసుకోకుండా ఏదో స్క్రిప్ట్ రాసిస్తే మాట్లాడటం విషయం చెమటం వాళ్ళకి ఏంటంటే వైజాగ్ లో పరిపాలన రాజధాని రాకూడదు దాన్ని అడ్డుకోవడానికి ఏదేదో అక్కడ ఏదో జరిగిపోయింది ఇక్కడ ఏదో జరిగిపోయింది అక్కడ ఏదో జరిగిపోయింది అని మాట్లాడుతున్నారు నిజంగా ఎంత క్రిమినల్ లాగా వీళ్ళిద్దరూ తయారయ్యారంటే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మా రాష్ట్రం మనం పుట్టిన రాష్ట్రం అన్న ప్రేమ కూడా లేకుండా ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి కంకణం కట్టుకున్నారు అనేది లాస్ట్ 5 ఏళ్ళు అధికారంలో ఉండి నాశనం చేశారు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం ఇవ్వటం లేదని అక్కసుతో జలసీతో ఈ విధంగా విషాన్ని జమ్ముతున్నారు అంతకంటే ఏమీ లేదు అదే అంటున్నాను కదా అసలు బోడిగుండికి మోకాలికి ముడేయటం అంటారు చూడు ఆ విధంగా ఉంది ఇప్పుడు అక్కడ వాలంటీర్గా ఉండేది విజయలక్ష్మి గతంలో ఆ అబ్బాయి ఎప్పుడో ఉన్నాడంట అబ్బాయి సరిగ్గా వర్క్ చేయలేదని తీసేశారు ఆ తీసేసిన వ్యక్తిని ఇప్పుడు ఎవరైతే చనిపోయారో ఆవిడ తన ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో ఉద్యోగంకి పెట్టుకుంది వాళ్ళ ఇంట్లో సభ్యుడిలాగా వాళ్ళతోనే ఉన్నాడు మరి వాళ్ళు అతను మంచోడని ఎందుకు లీనియన్స్ ఇచ్చారో తెలీదు వాళ్ళు ఎవరూ లేనప్పుడు మర్డర్ జరిగిందని తెలిసింది జరిగిన వెంటనే పోలీసులు రియాక్ట్ అయ్యి వాడిని అరెస్ట్ చేశారు సో వాళ్ళ ఇంట్లో పనిచేస్తున్న వాడు చంపిన దానికి కూడా వాలంటీర్స్ చేశారు అని చెప్పి వాలంటీర్స్ మీద బురద జల్లాలన్న ప్రయత్నం చూస్తుంటే నిజంగా చాలా బాధేస్తుంది ఎందుకంటే వీళ్ళ కోపం వాలంటీర్స్ మీద ఎందుకంటే ప్రతి కుటుంబానికి వాడు మాకు ఓటేయకపోయినా తెలుగుదేశం పార్టీకి ఓటేసినా జనసేనకు ఓటేసినా సిపిఎం కోటేసినా బీజేపీకి ఓటేసినా వాడు పేదవాడు అర్హుడైతే పెన్షను చేయుత ఆసరా హౌసింగ్ పట్టా హౌసింగ్ విద్యా దీవెన వసతి దీవెన అమ్మఒడి అన్నీ వస్తున్నాయి కదా వీళ్ళు మనతో ఉండకుండా ఎక్కడ వెళ్ళిపోతారో అని ఈ పార్టీలకంతా భయం అందుకే ఈ వాలంటీర్స్ మీద విషం చిమ్ముతున్నారు అంతకంటే ఏమీ లేదు